ఛానల్ సో కర్ణాటకలో కాంగ్రెస్ విజయము బీజేపీకి షాక్ ఇచ్చిందా లేకపోతే ఈ ఫలితాలు ముందుగానే బీజేపీ ఊహించిందా చివరి వరకు కూడా మాకు హోప్ ఉంది మేము ఇంకా గెలుస్తామనే ఒక ధీమాతో ఉన్న లీడర్లకు ఏం జరిగింది చివరికి అక్కడ గెలుపుకు అసలు కాంగ్రెస్ పార్టీకి తోడ్పాటు ఏం జరిగింది మార్పు ఎందుకు కోరుకున్నారు ప్రజలు ఈ విషయాలన్నింటినీ మనతో ఉన్నారు కాంగ్రెస్ లీడర్ సీనియర్ అండ్ సీనియర్ లీడర్ పొన్నా గారు మనతో ఉన్నారు సార్ నమస్తే సార్ నమస్కారం అమ్మ సార్ ఏంటి కొంచెం జోష్ వచ్చిందా ఎవరికి మీక ఎందుకు వస్తుంది మాకు అవును ఇటువంటి వాతావరణం వచ్చినప్పుడు ఏది అడిగితే ఏ బాగుంటుంది అని ప్రచారానికి ప్రసారానికి రేటింగ్స్కి మీకు జోష్ వచ్చినట్టున్నారు లేకపోతే నిన్న మొన్న ఈ మాటలు ఎందుకు రాలేదు మీరు ఈరోజు కర్ణాటకలో విజయం కదా అవును కర్ణాటక విజయం కదా కర్ణాటకలో ఎన్నికలు ఫలితాలు ఇది మామూలే కదా కానీ మీకెందుకు చూసి వచ్చింది అంటే కొంచెము స్తబ్దుగా ఉన్న ఒక కాంగ్రెస్ పార్టీకి ఒక పది గ్లాసుల బూస్ట్ తాగినట్లుగా లేదంటే అన్ని ఎనర్జీ డ్రింక్స్ తాగినట్టుగా అన్ని మీరే నిర్ణయిస్తారనమాట డోసులు జ్యూసులు అన్ని అంటే ఇది ఒక పార్టీ కాదా పద్దెనిమిది వందల ఎనభై ఐదులో స్థాపించిన పార్టీ స్వాతంత్రం కోసం పోరాటం చేయడానికి ఉద్భవించిన పార్టీ స్వాతంత్రం కోసం చేసిన పార్టీ స్వాతంత్రం వచ్చిన తర్వాత రాజ్యాంగం నెరపర్చుకున్న పార్టీ ఈ పార్టీ గురించి ఇవాళేదో కొద్దిగా చూసి వచ్చింది నిన్న మొన్నటిదాకా స్తబ్దిగా ఉన్నది అని మీరు ఎందుకు ప్రసారం చేస్తారో నాకు అర్థం కానీ రాజకీయాల్లో ఉన్నాము రాజకీయాల్లో ఉంటూ వస్తున్నాం రాజకీయాల్లో ఉంటున్నాము రాజకీయాల్లో ఉండబోతున్నాం ఏదో నిన్న వచ్చి ఇవాళ వచ్చి ఏదో కథలు చెప్పే మా పార్టీ కాదు కదా ఇవాళ అధికారంలో రావడానికి ఏమైనా గంటలు ఉపాలన్నా చప్పట్లు కొట్టాలన్నా దీపాలు వెళ్ళించాలా అంటే ఇక్కడ తెలంగాణ బీజేపీ లీడర్లు అగైన్ అగైన్ ఒక మాట అంటుండే వాళ్ళు గల్లీలో లేదు ఢిల్లీలో లేదు అని మాట్లాడుతుండే వాళ్ళకు ఈ రోజు ఈ విజయము ఏ విధంగా చూడవచ్చు ఈ దూరదృష్టి లేని వాళ్ళు ఇంగిత జ్ఞానం లేని వాళ్ళు తాత్కాలిక ప్రలోభాలతో తాత్కాలిక ఉపశమనాలతో అధికారం చేజుక్కించుకొని అధికారంలో ఉండడానికి ప్రయత్నం చేసేవాళ్ళు మాట్లాడే మాటలు అట్లా ఉంటాయి ఏ ఏమి ప్రజల కోసం రాజకీయాలు ఏదో ఒకరోజు కోసం కాదు కదా ఈ ప్రజల జీవితాలు ఒకరోజుతో ముడిపడి ఉంటాయా ఎప్పటికీ ఉంటాయి కదా అందుకోసం ఏదో ఆడలేదు ఈడలేదు అంత మాత్రం చరిత్ర పునరావతవుతుంది ఇది నగ్న సత్యం అవునా కదా ఇప్పుడు పంతొమ్మిది వందల ఏడులో కాంగ్రెస్ ఓడిపోయింది దేశం అంతా డెబ్బై ఎనిమిదిలో ఎన్నికలు వస్తే ఇదే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కర్ణాటక రెండు రాష్ట్రాలు మాత్రమే కాంగ్రెస్ విజయ కేంద్రీంది ఆ తర్వాత ఎప్పుడైతే డెబ్బై ఏడులో ఇందిరాగాంధీ ఓ అంటే ఓటమి చెంది ప్రతిపక్షంలో ఉందో ఎనభైలో మళ్ళీ రెండున్నర సంవత్సరాల్లోనే ఆనాడున్న ప్రభుత్వాలు ముగ్గురు ప్రధానమంత్రులు మారి మళ్ళీ ఎలక్షన్లు దారి తీస్తే ఈ దేశ ప్రజలంతా నీవు తప్ప నితపరం పెరుగు అని మళ్ళీ ఇందిరాగాంధీని కాంగ్రెస్ పార్టీని ఆశ్రయిస్తున్నారు అది కూడా మన దగ్గర నుంచి మొదలైంది ఇక్కడ నామినేషన్ విషయం మన మెదక్లో అందుకోసం చరిత్ర పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది ఈజ్ టర్నింగ్ ఇంటూ టూ థౌజండ్ ట్వంటీ త్రీ పంతొమ్మిది వందల ఎనభై వీల్ టర్న్ ఇంటు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ దేశంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మళ్ళీ రాబోతున్నది దానికి సూచనగా నిన్న కర్ణాటకలో ఇప్పుడు వచ్చే ఐదారు మాసాల్లో వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో కూడా కాంగ్రెస్ అవుతున్నది ఇది చరిత్ర పునరావృతం తెలంగాణ విషయానికి కాసేపట్లో వద్దాము కర్ణాటక విషయానికి వస్తే వార్ వన్ సైడ్ అనే విధంగానే అంటే కాంగ్రెస్కి అనుకూలంగానే ఎగ్జిట్ పోల్స్ కావచ్చు అంతకుముందు జరిగిన సర్వేలు కావచ్చు అన్నీ కూడా ఇటువైపే చెప్పడం జరిగింది అంటే కొంతమంది ఎగ్జిట్ పోల్స్ అన్నీ కూడా తారుమారు అవుతాయనుకున్నారు కానీ ఒక విధంగా చెప్పాలంటే దగ్గర దగ్గరగా అక్యురేట్ ఫిగర్ వచ్చినట్టుగానే కనిపిస్తుంది కదా అంటే అక్కడ కలిసొచ్చిన ఏంటి బీజేపీ ఫెయిల్యూర్స్ ఏంటి అని చెప్తారు స్పష్టంగా ఒకటే విషయం సత్యమేవో జాయితే నిజం తెలుస్తుంది ధర్మం రక్షించబడాలి ధర్మం రక్షించబడాలని చేసే పోరాటాలు చరిత్రలో మనం చూసాం ఉన్నాయి కాదు కదా సరే మేము స్వాతంత్రం రావడానికి కారణాలు స్వాతంత్రం వచ్చినప్పుడు దేశం ఎలా ఉంది ఆ తర్వాత యాభై ఐదు యాభై ఆరు సంవత్సరాల కాంగ్రెస్ పాలనలో ఈ దేశం మూడవ ఆర్థిక కారణం ఎందుకైంది ఇవన్నీ ఆలోచించాలి కానీ ఈ తాత్కాలికంగా ఏమైంది ఎన్నికల ముందు రాజకీయ పార్టీలు ప్రజలకు ఏం చేస్తారో చెప్తారు దాన్ని ఎన్నికల ముసాయిదా అంటారు కదా ఆ ముసాయిదా మీద ఈ రాజకీయ పార్టీలు కూడా చర్చకు వచ్చాయా మేము మేము డిమాండ్ చేస్తున్నాం మా ఎన్నికల ముసాయిదాలో నూటికి ఎనభై శాతం అమలు చేసిన చరిత్ర కాంగ్రెస్ పార్టీ అదే మరి బీజేపీ ఎప్పుడన్నా మాట్లాడిందా వాళ్ళ ఇవాళ కర్ణాటకలో కానీ ఇక్కడికి వచ్చి బై ఎలక్షన్స్లో కానీ లేక మున్సిపల్ ఎలక్షన్లో కానీ ఆ పోయి చార్మినార్ దగ్గర అమ్మవారి దాకా దండం పెట్టేసి ప్రచారం రెండు కోట్ల ఉద్యోగాలు ఏమైనాయి నల్లధనం ఏమైంది పదిహేను లక్షలు ఏమైంది ఏమన్నా మాట్లాడారా మేము మాట్లాడితే మాట్లాడడం లేదు కదా మేము ఛాలెంజ్ చేస్తే రావట్లేదు కదా ఇంత పెద్ద ప్రజాస్వామ్య దేశంలో ప్రజల చేత సరే అత్యధిక ఓట్లు అంటే ఉన్న దాంట్లో అత్యధిక ఓట్లు యాభై శాతం అయితే ఎవరికి రాలేదు ఎప్పుడు అటువంటిది మరి పరిపాలనా అనుభవం ఉన్నవాళ్ళు గా ఈ దేశాన్ని స్థాయికి తీసుకొచ్చిన వాళ్ళ ఆలోచనలు కానీ వినడానికి కూడా ఆస్కారం లేదా మీతో మాట్లాడాడి మీడియాతో మోడీ గారు ఈ ఎనిమిదిన్నర సంవత్సరాలు ఇక్కడ కేసీఆర్ ఉన్నాడు ఆయన ఏమన్నా మాట్లాడతాడా మిమ్మల్ని ప్రశ్నలు అడగనిస్తాడా అడుగుతారా మొదలు అడగని అడిగారు ఒకవేళ పొరపాటును అడిగితే ఆహా నువ్వు ఒకరు వచ్చావు కూర్చోవు అని అంటే సభ్యులు కూర్చుంటారు కానీ కాంగ్రెస్తో అలా కాదే ఎప్పుడు మంచైనా చెడ్డైనా ప్రజల పక్షాన ప్రాంతాల పక్షాన ఉండడానికి చేసే ప్రయత్నం ఇప్పుడు ఏముంది భాష పేరు మీద కులం పేరు మీద మతం పేరు మీద ప్రాంతం పేరు మీద స్థానిక సెంటిమెంట్ని రెచ్చగొట్టి అధికారంలో ఒక్క మాటమ్మా కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి లేకపోతే పార్టీ ప్రాయింపుల చట్టం తెస్తుందా తెచ్చావు తెచ్చిన తర్వాత దానిలో కొన్ని నుసుగులు ఉంటాయి ఉన్నాయి దాన్ని ఆధారంగా చేసుకొని ఎనిమిది రాష్ట్రాల ప్రభుత్వాలను కూలగొట్టిన చరిత్ర ఎవరిదండి బీజేపీది మరి ఆ పార్టీకి ప్రజాస్వామ్యం మీద చిత్రిద్దు ఉంటే అది సవరించే పని చేశారా తొమ్మిది సంవత్సరాలు ఎందుకు సవరించడం లేదు ఇవాళ కర్ణాటకలో ఏం చేశారు అప్పుడు ఏర్పడ్డ మిశ్రో ప్రభుత్వాన్ని కూలగొట్టారు వాళ్ళు వచ్చారు వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళ కలబొల్లి మాటలు కానీ వాళ్ళ నాటకీయ పరిణామాలు కానీ ప్రజలు గుర్తించారు గుర్తిస్తున్నారు కొద్ది సమయం పట్టింది దాని తగ్గట్టుగా కాంగ్రెస్ పార్టీ విశేషంగా అంటే ప్రజల్లోకి వెళ్ళి చెప్పడానికి చేసే ప్రయత్నం దాంతోపాటు రాహుల్ గాంధీ గారి భారత్ జోడో యాత్ర కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు ఎందుకు అవసరం దేనికి వచ్చింది ఆశించిన మేరకు ఈ దేశంలో ప్రజాస్వామ్యం లేదు లేకుండా అబ్బుతున్నది ఆశించిన మేరకు రాజ్యాంగాన్ని అమలుపరచట్లేదు నియంతృత్వ పొగడలతోటి ఒంటెద్దు పొగడలతోటి దోపిడీతోటి దోపిడీ చేసిన సొమ్ముతోటి ప్రభావితం చేసే శక్తులు అధికారంలో ఉన్న నేపథ్యంలో దీన్ని ఎదుర్కోవడానికి జనాన్ని ఒక్కతాటి మీదకి తీసుకురావడానికి ఈ దేశం ఒక్కటే అని చెప్పే విధంగా చేసే విధంగా చేసిన యాత్ర మరొక రకంగా ఉపయోగపడింది ఇది చరిత్రలో మనం ఎన్నో చూసాం ఇలాంటివి ఇవన్నీ ఒక్కొక్క మలుపు అందుకే చరిత్ర పురావుతుంది దండి యాత్ర మహాత్మా ఏడు సంవత్సరాలు స్వాతంత్రం వచ్చింది